ఢిల్లీ నిజాముద్దీన్ ఏరియాలోని మర్కజ్ లో తబ్లీగ్ జమాత్ నిర్వహించిన ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమం దేశానికి కరోనా హాట్స్పాట్ గా మారింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మందికి కరోనా వైరస్ సోకింది. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన వారు 1500 మంది పాల్గొనగా 45 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంగా ఇవాళ తమిళనాడులో 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అండమాన్లో మొత్తం 10 కేసులు నమోదు కాగా అందులో 9 మంది మర్కజ్ తబ్లీగ్ జమాత్లో పాల్గొన్న వారేనని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఇక ఇవాళ మహారాష్ట్రలో 72 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబై సిటీలోనే 59 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో చాలా మంది తబ్లీగ్ జమాత్లో పాల్గొన్నారని సమాచారం. దీంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఆ మీటింగ్లో పాల్గొన్న తమ పౌరుల వివరాలని ఆరా తీస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వివరాలు లభించిన వారిని క్వారంటైన్లో ఉంచారు. ఇక ఉత్తరప్రదేశ్లో 15 మంది విదేశీ ముస్లింలను అదుపులోకి తీసుకుని క్వారంటైన్ చేశారు పోలీసులు. இந்த கான்ஃபரன்ஸுக்கு போன குரூப்ல மட்டும் இன்னைக்கு மட்டும் எங்களுக்கு பாசிட்டிவ் வந்து 45 நம்பர்ஸ் ஹேவ் கம் பாசிட்டிவ் ஃப்ரம் திஸ் குரூப் அலோன் அண்ட் அதர் தென் தட் 5 பாசிட்டிவ். ஸோ இந்த ஒரே கான்ஃபரன்ஸ்ல போனவங்க 45, அதை தவிர 4 பேர் சென்னையில், ஒருத்தர் வந்து கன்னியாகுமரி, 5. ஸோ மொத்தம் இன்னைக்கு வந்து எங்களுக்கு பாசிட்டிவ் இப்போ 50 ஆட் ஆகுது. దేశంలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వారు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. దాంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ భరత్ను అడుగుదాం. భరత్, దేశంలో కేసుల సంఖ్య పెరగడానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు 1585 కరోనా పాజిటివ్ కేసెస్ దేశంలో నమోదయ్యాయి. ఇవాళ నమోదైన మెజారిటీ కేసులు కూడా ఎక్కువగా ఈ నిజాముద్దీన్ లో, మర్కజ్ నిజాముద్దీన్ లో ఎవరైతే ప్రార్థనలు చేశారో, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారో, వాళ్లకే ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అయినాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ 24 మంది కూడా ఈ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లే. తెలంగాణలో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 15 మంది కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే సంబంధికులు. ఆంధ్రప్రదేశ్ లో టోటల్ 21 మందికి ఇవాళ పొద్దున్న నుంచి ఉదయం బులెటిన్ లో 17 మంది, సాయంత్రం 4, టోటల్ 21 లో దాదాపు 19 మంది కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. తమిళనాడులో 50 మందికి, ఏకంగా ఇవాళ 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దానిలో 45 మంది కూడా నిజాముద్దీన్ ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఇక ఢిల్లీలో కూడా 24 మంది. అస్సాం లో తొలి కేసు నమోదైంది. ఫస్ట్ కేసు కరోనా పాజిటివ్. ఇంతవరకు కూడా అస్సాం లో కరోనా పాజిటివ్ కేసు అన్నది లేదు. అది కూడా దీనికి సంబంధించి లింక్ అయింది. సో దాదాపు ఇవాళ ఒక్కరోజే 105 కేసెస్, ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 105కు పైగా కేసెస్, దీని రిలేటెడ్ కేసెస్ నమోదయ్యాయి. కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సంబంధించి 21వ తేదీనే మేము అన్ని రాష్ట్రాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, ఈ సమావేశాలు జరుగుతున్నట్టు వాళ్ళని ట్రేస్ చేయండి అని ఆల్రెడీ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చాము. కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 820 మందికి పైగా విదేశీయులు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. అది ఇండోనేషియా కావచ్చు, మలేషియా కావచ్చు, థాయిలాండ్, వియత్నాం, ఇట్లా చాలా దేశాల నుంచి 816 మంది వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళే. వాళ్లను ట్రేస్ అవుట్ చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. సో అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఇదే విషయమే ఆందోళన చెందుతున్నారు. మెజారిటీ ఎక్కువ వాళ్ళు ట్రావెల్ చేసింది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. 800 మందిలో 200 మందిని ఢిల్లీలో ఐడెంటిఫై చేశారు. వీళ్ళంతా కూడా విదేశీయులు. మనకు తెలుసు విదేశీయుల ద్వారానే ఇది వచ్చింది. ఇండోనేషియా వాళ్ళ ద్వారా ఈ కేసెస్ నమోదయ్యాయి. ఇక మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 15,000 నుంచి 20,000 మంది వరకు మార్చి 10వ తేదీ నుంచి దాదాపు 30వ తేదీ వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు 15,000 నుంచి 20,000 మంది ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. రకరకాల లెక్కలు వస్తున్నాయి. మన తెలంగాణలో దాదాపు 1,000 మంది వరకు లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ లో 712 మంది, అస్సాం లో 100 మంది, తమిళనాడులో కూడా 1,000 మంది ఉన్నారు, ఢిల్లీలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఢిల్లీలో అయితే ఏకంగా 2,000 మందికి పైగా ఢిల్లీ నుంచే
పాల్గొన్నారని తెలుస్తుంది. 2000 మందిలో ఇప్పటి వరకు 443 మందికి కరోనా సిమ్టమ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. సో రాష్ట్రాల వారీగా ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా లెక్క తేల్చే పనిలో ఉన్నాయి. ఓవరాల్ గా ఇవాళ కేసెస్ లాస్ట్ ఉదయం నుంచి చూసుకుంటే దాదాపు 150కి పైగా కేసెస్ నమోదయ్యాయి. నిన్న 228 కేసెస్ నమోదయ్యాయి. రాత్రి వరకు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో ఈ ఫిగర్ తెలీదు. మెజార్టీ కేసెస్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని రౌండ్ గా చేసుకొని ఈ కార్యక్రమం సెంట్రిక్ గా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి. ఆరుగురు తెలంగాణలో చనిపోయారన్న వార్త తర్వాత దాదాపు మిగతా రాష్ట్రాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఈవెన్ అండమాన్ నికోబార్ దీవులు ఐసోలేటెడ్ గా ఉంటాయి, భారత ప్రధాన భూభాగానికి దూరంగా ఉంటాయి, చుట్టూ సముద్రం ఉంటుంది. బట్ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు అక్కడ దాదాపు 9 మంది అండమాన్ నికోబార్ దీవుల్లో పాజిటివ్ గా అయిన పరిస్థితి. చనిపోయిన వారు కూడా తెలంగాణలో 6 చనిపోయారు, తమిళనాడులో 2 చనిపోయారు, జమ్మూ కాశ్మీర్ లోకల్ చనిపోయారు, ముంబైలో ఫిలిప్పీన్స్ దేశస్థుడు చనిపోయింది కూడా దీని కిందే చనిపోయినట్టుగా భావిస్తున్నారు. సో ఇదంతా కూడా దీని చుట్టూ ఉన్నా ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫర్ట్ పెడుతున్నాయి. కేంద్ర హోంశాఖ ప్రయత్నం కూడా ఇదే ఉంది. ఇంకా ఎందుకంటే 13వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఎక్కువ మంది అటెండ్ అయ్యారు, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, కర్ణాటకలో కానీ. ఈ 13, 17 తేదీల మధ్య వీళ్ళంతా కూడా ట్రైన్ లో ట్రావెల్ చేశారు చాలామంది. 17వ తేదీ వచ్చిన తర్వాత 17వ తేదీ నుంచి 31వ తేదీ ఈ 14 రోజులు వీళ్ళు ఎక్కడ తిరిగారు? వాళ్ళ వాళ్ళ ఇండ్లలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు థ్రెట్, ఇంకా బయట తిరుగుతే ఇంకా బయట తిరిగిన వాళ్ళకు కూడా థ్రెట్, అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా కలకలం రేగింది అని చెప్పొచ్చు. ఏవైతే ఈ ప్రార్థనా సమావేశాలు జరిగాయో దానివల్ల అయితే చాలా వరకు కన్ఫ్యూజన్ నెలకొంది. ఎంతమంది ట్రేస్ చేయాలో లెక్క తేలట్లేదు. కేవలం ఒక్క ఢిల్లీలోనే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రకటించిన దాని ప్రకారం 443 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి. వాళ్ళందరి శాంపిల్స్ కూడా అక్కడ ఎయిమ్స్ కానీ, సఫ్దర్జంగ్ హాస్పిటల్ కానీ, అన్ని చోట్లకి పంపిస్తున్నారు. పైగా వాళ్లను ఐసోలేషన్ లో గవర్నమెంట్ ఫెసిలిటీస్ లో పెడుతున్నారు. వాళ్ళ ఇంట్లో నమ్మట్లేదు, హోమ్ ఐసోలేషన్ లో పెట్టట్లేదు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐసోలేషన్ లో పెడుతున్నారని చెప్తున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని చెప్పారు. అయితే వాళ్ళ వెర్షన్ డిఫరెంట్ గా ఉంది, లాక్డౌన్ వల్ల మేము బయటికి రాలేకపోయాము అని చెప్తున్నప్పటికీ, ఇంత కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఇది 1 సంవత్సరం క్రితమే డిసైడ్ అయినా వీటిని పోస్ట్ ఫోన్ చేసుకోకుండా ఎందుకు కండక్ట్ చేశారు? ఒకటి. రెండోది, 3వ తేదీ కూడా అక్కడ నిన్నటి వరకు పోలీసులు దాడి చేస్తూ కూడా 2000 మంది ఒకే ప్రెమిసెస్ లో ఉన్నారు. 2000 మంది ఒకే ప్రెమిసెస్ లో ఉండడం అన్నది కూడా డెఫినెట్ గా క్రిమినల్ నెగ్లిజెన్స్ గా భావిస్తున్నారు. సో మొత్తం ఇప్పుడు కరోనా కేసెస్ అంతా కూడా దీని చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే మెజారిటీ ఎవరైతే వేరే దేశాల నుంచి వచ్చారో వాళ్ళ క్వారంటైన్ పీరియడ్ ముగిసింది ఇవాళ 31వ తేదీ. అంటే 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ అంటే 17వ తేదీ వరకు విదేశాల నుంచి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీ అంతా కూడా అయిపోయింది. ఇంకా 5 రోజులు అంటే 22వ తేదీ తర్వాత ఏ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి భారతదేశంలో అడుగు పెట్టలేదు. వాళ్ళందరి క్వారంటైన్ పీరియడ్ కూడా దాదాపు April 5, 6 తేదీల్లో ముగుస్తుంది. ఈ సమయంలో సడన్ గా నిజాముద్దీన్ ఇన్సిడెంట్ బయటికి రావడంతో మొత్తం ఇప్పుడు హోమ్ మినిస్ట్రీదైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలైనా అన్ని కూడా దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే చాలా నెంబర్ చాలా పెద్ద సంఖ్యలో ఉంది. 15,000 నుంచి 20,000 మంది అంటే వాళ్ళు అటెండ్ అయిన వారిలో ఎంతమంది సింప్టమ్స్ చూపిస్తున్నారు, వాళ్ళు ఎంతమందిని కుటుంబ సభ్యుల్ని కలిశారు, బయటికి వెళ్ళి ఎంతమందిని కలిశారు, ఒక వ్యక్తి 40-50 మందిని కలవచ్చు. కాబట్టి ఇది చాలా పెద్ద సంఖ్యలో బయటపడుతూనే ఉన్నాయి. తమిళనాడు ఒక్కటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 45 కేసెస్ దీని రిలేటెడ్ బయటపడ్డాయి. తెలంగాణలో 15, ఢిల్లీలో 24. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక 110 కేసెస్ ఇవాళ బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎంతమంది టెస్టులు చాలా వరకు ఇవాళనే చేశారు కాబట్టి దాని రిజల్ట్ రేపు కూడా బయటపడబోతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రభుత్వ అథారిటీస్ కాన్సన్ట్రేషన్ అయితే మొత్తం ఈ కేసెస్ మీదే ఉందని చెప్పొచ్చు. సాకేత్, థ్యాంక్ యూ భరత్.